హాయ్ ఫ్రెండ్స్, గ్రామ వాలంటీర్ల నియామకానికి సంబంధించి శనివారం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది. నవరత్నాల్లో భాగంగా కులం, మతం, వర్గం, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల ఇళ్ల ముంగిటే ప్రభుత్వ సేవలు అందించే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. సంక్షేమ పథకాల్లో అవకతవకలు, అవినీతి, అక్రమాలను నిరోధిస్తూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జీవోలో పేర్కొన్నారు. విధి నిర్వహణలో గ్రామ వాలంటీర్లు తమ దృష్టికి వచ్చే ప్రజా సమస్యలను సైతం గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. దీని ప్రకారం ఆది సోమవారాల్లో ఆయా జిల్లా కలెక్టర్లు జిల్లాల వారీగా పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. గ్రామాల్లో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించనున్నారు. వీటిలో 50% పోస్టులు మహిళలకు కేటాయించనున్నారు. వాలంటీర్లకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తారు. గ్రామ వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30/6/2019 నాటికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. అలాగే గ్రామీణ మైదాన ప్రాంతాల్లో అయితే ఇంటర్ చదివిన వారు, కొండలు గిరిజన ప్రాంతాల్లో అయితే 10th క్లాస్ పాస్ అయిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ను పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒక గ్రామ పంచాయతీలోని వాలంటీర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు అదే గ్రామ పంచాయతీకి చెందిన వారై ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్లను 24 జూన్ 2019 నుండి 5 జూలై 2019 వరకు పంపించవచ్చు. ఈ అప్లికేషన్లను మండల స్థాయిలోని కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీలో MPDO అంటే మండల అభివృద్ధి అధికారి, MRO, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ EO ఈ 3 సభ్యులు ఉంటారు. వీరు ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను 11 జూలై 2019 నుండి 25 జూలై 2019 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఆ అభ్యర్థులకు 5/8/2019 అంటే ఆగస్ట్ 5వ తేదీ నుండి 10 ఆగస్ట్ 2019 వరకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 15/8/2019 జాబ్లో జాయిన్ కావచ్చు. సో ఫ్రెండ్స్, గ్రామ వాలంటీర్గా నియమితులైన అభ్యర్థులు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పేర్కొనే విధులు, బాధ్యతల మేరకు పనిచేయాల్సి ఉంటుంది. మండల స్థాయిలో MPDO అంటే మండల అభివృద్ధి అధికారి, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు గ్రామ వాలంటీర్ల పనితీరును పరిశీలిస్తారు. ఒకవేళ ఎవరైనా గ్రామ వాలంటీర్ పనితీరు సరిగా లేనట్లయితే వారిని తొలగించే అధికారం మండల స్థాయిలో ఉన్న కమిటీకి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.